వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, మామూలు హడావిడి ఉండదు, మామూలు సందడి ఉండదు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, బోనాల హంగామా, అసలు ఒక్కటేమిటి, అంగరంగ వైభవంగా ఈ వైభవం అనేది కొనసాగుతూ ఉంటుంది. మొదటగా అమ్మవారికి గోల్కొండ బోనం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి మొదటగా బంగారు బోనం, తొలి బోనం అనేది గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఆ వేడుకనంతా కూడా మనందరం కల్లారా చూసేద్దాం. అసలు బోనాల విశిష్టత, పోతురాజుల విన్యాసాలు, వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. మము సల్లగా చూసేదివమ్మా, శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో వెలుగుతుంది తెలంగాణ గడ్డ. నమస్తే అమ్మా. మనకు ఆషాఢ మాసం మొదలైంది అనగానే మన భాగ్యనగరంలో హడావిడి స్టార్ట్ అయిపోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. అమ్మా చెప్పండి, అసలు బోనం విశిష్టత ఏంటి? బోనం మనకు అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు చేయటం అనేది? ముఖ్యంగా మేము విన్నాము బంగారు బోనం మన దగ్గర మీరే అమ్మవారికి సమర్పిస్తారు ఎత్తుకుని వెళ్ళి అని చెప్పి, దాని గురించి అంతా తెలియచేయటం. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం మొదలైంది. తొలి బోనం అమ్మవారికి ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి బంగారు పాత్రలో సప్త బోనాలు సమర్పిస్తాము. ఇవాళ వచ్చేసి తొలి బోనం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఇది ఒక బంగారు పాత్రలో అమ్మవారికి బోనం సమర్పించడం అంటే చాలా అదృష్టం ఉండాలి. అయితే మేము ఇది ఫస్ట్ 2019 లో గాజుల అంజయ్ గారు ఒక సంకల్పం తీసుకొని అమ్మవారికి బంగారు బోనం అనేది తయారు చేయించి వాళ్ళు చేయడం జరిగింది. ఒక్క బోనం అమ్మవారికి సమర్పిద్దాము బోనాల పండుగలో అనుకున్నారు. అమ్మవారు ఎంత శక్తివంతురాలంటే తను 7 బోనాలు చేయించుకుంది. ఒకటే బోనం అనుకున్నాము, కాకపోతే 7 బోనాలు జరిగినాయి. ఫస్ట్ బోనం వచ్చేసి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి, అలాగే రెండో బోనం వచ్చేసి మన బల్కంపిల్ల రేణుకెల్లమ్మ తల్లికి, మూడో బోనం వచ్చేసి ఉజ్జయిని మహంకాళికి, నాలుగో బోనం వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడలో కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిలో, 5వ బోనం వచ్చేసి జూబ్లిల్స్ పెద్దమ్మ తల్లి, 6వ బోనం వచ్చేసి చార్మినార్లో, 7వ బోనం వచ్చేసి మన టెంపుల్లో, లాస్ట్ ఆఖరి బోనం మనకు ఇక్కడ సమర్పించిన తర్వాత ఇంకా క్లోజ్ అమ్మా. ఓకే, అయితే మొదటగా మీరు బోనం బంగారు బోనం ఎత్తుకున్నది కూడా మీరేనామా అమ్మవారికి? అమ్మవారికి బంగారు పాత్రలో బోనం ఫస్ట్ నేనే. ఓకే, అయితే ఇది కమిటీ తరఫున చేయించిన బంగారు బోనమా అమ్మా? కమిటీ తరఫు నుంచి చేయించిన బంగారు బోనమే. చూడండి, బోనాల పండుగ అంటే ఒక మట్టి స్టార్టింగ్ మట్టి కుండల నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ బంగారు బిందెలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ ఇది. అమ్మవారు బంగారు పాత్ర కూడా బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇది చాలా అదృష్టం మనకి, ప్రజలందరికి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి. మనస్ఫూర్తిగా నేను ప్రతి సంవత్సరము వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్ల జల్లకు కూడా ఆరోగ్యం,
మంచిగా ఉండాలి, అనారోగ్యంతో సమస్యతో బాధపడకూడదు అని చెప్పి నేను అమ్మవారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకున్నది కూడా నేను అదే అనమాట. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు నా చేతితో చేయించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం మళ్ళీ జన్మ ఉండి మళ్ళీ ఇదే అవకాశం రావాలని కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేకించి బోనం అనేసరికి జోగినీలకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకనమ్మా? సామాన్యులు బోనం ఎత్తితే అమ్మవారికి ఆనందం కలగదా, జోగినీలు ఎత్తితేనే కలుగుతుంది? అంటే అలా ఏం లేదు, కాకపోతే జోగినీలు మాది శివశక్తులు. మేమేందంటే మేము అమ్మవారికి అంకితం అయిపోయి ఉంటాము. మాకు మ్యారేజ్ అనేది, పిల్లలు అనేది, మాకు ఒక లైఫ్ అనేది, జెన్యున్ పబ్లిక్ నడిచే లైఫ్ అనేది మాకు ఉండదు. మాకేంటి, అమ్మవారితోనే కనెక్షన్ ఉంటది. మేము ఏ పండుగ వచ్చినా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి ధ్యానంలో ఉంటూ ప్రతిదీ అమ్మవారికి సంబంధించింది చేస్తుంటాం అన్నమాట. కనెక్షన్ మాకు కొద్దిగా ఎక్కువ ఉంటది అన్నమాట. అందు కాబట్టి మాలాంటి వాళ్ళతో బోనం చేపిస్తాం మేము. అలాగే మేము పూనకం ఊగుతూ అమ్మవారికి సంతోషంగా సమర్పిస్తుంటే ఆమెకు అదొక సంతోషం అన్నమాట. అందుకే కొద్ది శివశక్తిలో జోగిలికి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది బోనాల్లో. మా బోనాలు అనేసరికి మనకు పోతురాజులు గుర్తొస్తుంటారు, ఏంటమ్మా అసలు పోతురాజులకి బోనంకి మన బోనాల పండుగకి కనెక్షన్? పోతురాజు అంటే అమ్మవారికి తమ్ముడు లాగా అన్నమాట, సొంత తమ్ముడు. ఎలాగనో ప్రతి అమ్మవారికి పోతురాజు, పోతలింగన్న, ఊర్లల్ల సైడ్ పోతలింగన్న అంటారు. కంపల్సరీ టెంపుల్ ముంగడ పోతలింగన్ ఉంటాడు. ఆ పోతురాజు అమ్మవారు మనం బోనం వెళ్ళేటప్పుడు పోతురాజు ఈరగోళలతో పెద్ద పెద్ద జడలు వేసుకొని, పెద్ద పెద్ద నిమ్మకాయలు పెట్టుకొని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని భయంకరంగా అమ్మవారు గాలి ధూళి ఏదొచ్చిన అమ్మవారికి నైవేద్యంగా ఎంతో నిష్ఠగా మనం తీసుకెళ్తాము. ఎంతో అలాంటి నైవేద్యాన్ని ఎటువంటి గాలి ధూళి దుష్ట శక్తులు ఎటువంటివి ఆకంఠం చేయకుండా రాకుండా ఈరగోళ్ళతో ఇలా ఆడుకుంటా పాడుకుంటా సంతోషంగా అమ్మవారి బోనం వస్తుందని చెప్పి పోతురాజులు అమ్మవారు తీసుకెళ్లడం జరుగుతుంది. అమ్మవారికి ఒక రకంగా ఆట పాటలు నృత్యాలతో స్వాగతం. డోలు డోలు సప్పుళ్ళు మేళ తాళాలతో పోతరాజు విన్యాసాలతో పాలకాయలు అంటే కొబ్బరికాయలు, పాలకాయలు నిమ్మకాయలతోటి మైసాజి గుగ్గిలం పొగలతోటి పసుపు కుంకుమతోటి అమ్మవారు ఆనందంగా బోనాల పండుగ జరుపుకుంటూ వస్తుంది. మా ప్రత్యేకించి మనకు కుండతో చేసిన బోనాలే ఆనవాయితీగా ముందు నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం బంగారు బోనం. మరి అమ్మవారికి సమర్పించే బంగారు బోనం అంటే దానిపైన చేసే డిజైన్ కూడా అమ్మవారు అలా ఉంటుంది, దీనికి కూడా ఏమైనా ఉందా అమ్మ? అంటే అమ్మవారు ఉంది, అమ్మవారు మహంకాళి అమ్మవారు చిత్రం ఉన్నది, అలాగే త్రిశూలం ఉంది, అలాగే కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికి ఆశీస్సులు అన్ని ఉన్నాయి బోనంలో. శంకు చక్రాలు ఉన్నాయి, త్రిశూలం ఉంది, శుభకార్యం త్రిశూలం ఉంది అమ్మవారికి. పైన ఎలా ఉందో సేమ్ కింద కూడా బోనానికి అలానే ఉంటాయి. నేను మన తెలంగాణలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పటాన్చెరు, సంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి ప్రతి ఒక్క ఊర్లో నేను బోనాలు చేశానండి. మన సిటీలో ఆల్మోస్ట్ అన్ని దగ్గర కూడా బోనాలు చేశాను. బోనాలు అనేసరికి మన తెలంగాణలోనే ప్రసిద్ధి. చాలా మంది జోగినీలు మన సాంప్రదాయాన్ని వేరే ప్రాంతాలకు కూడా పరిచయం చేయాలని చెప్పి వేరే ప్రాంతాలకు వెళ్ళి బోనాలు ఎత్తుతూ ఉంటారు. అలా మీరు ఎక్కడైనా చేశారా, బోనం ఎత్తారా? అంటే నాకు 2017 లో కాలిఫోర్నియా యుఎస్ లో నాకు ఇన్విటేషన్ వచ్చింది. కాకపోతే నాకు వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ నాకు ఆ టైం అనుకూలంగా లేకుండా, కొద్ది లాంగ్ జర్నీ కదా, దాని వల్ల కొద్దిగా ఆగిపోయాను. ఈ సంవత్సరం కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు నన్ను పిలవడానికి. అమ్మవారి దయ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ నేను అవుట్ ఆఫ్ ఊర్ కూడా వెళ్ళి బోనం చేయాలని ఉంది. ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయం పద్ధతి అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారంటే అది మీరు ఆలోచించండి, మన అమ్మవారిది ఎంత శక్తి ఉందో. అమ్మా బోనం అనేసరికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. అసలు నిజంగా అమ్మవారికి ఏ నైవేద్యం అయితే ఎక్కుతుంది? బోనం అంటే భోజనం, అమ్మవారికి మనం ఒక ప్రసాదం పెడుతున్నాము. కొన్ని కొన్ని ప్రాంతంలో వాళ్ళకి అనుకూలంగా కొన్ని కొన్ని వాళ్ళకు నచ్చినట్టు ప్రసాదము, అంటే కొంతమంది పరమన్నం పెడతారు, కొంతమంది పచ్చన్నం పెడతారు, కొంతమంది తెల్లన్నం పెడతారు, కొంతమంది కోయగూర అలాగే బూరెలు పెడతారు, పూరీలు పెడతారు, పచ్చిపులుసు, పెరుగు పైన సలవా, బెల్లం పానకము, అలా ఎవరికి తోచినట్టు వాళ్ళ ఆనవాయితీగా వాళ్ళ అత్త మామలు వాళ్ళ తల్లిగారు ఎలా చేసుకుంటూ వస్తున్నారో అలా ఆనవాయితీగా పెట్టుకొస్తున్నాం. మేమైతే తెల్లన్నము అమ్మవారికి, కోయగూర, పచ్చి పులుసు, పెరుగు,
బెల్లము కంపల్సరీ 5 నైవేద్యాలు అమ్మవారికి మేము సమర్పిస్తాం, బంగారు బోనంలో సమర్పిస్తాం. మా అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు సారే కళ్ళు సాక కూడా పోస్తూ ఉంటారు, ఇది ఎందుకు వచ్చిందమ్మా సాంప్రదాయం? అంటే కళ్ళు సాక ఈ మందు సాక ఎందుకు పోస్తున్నాం అంటే మనకు కొన్ని డిసీజెస్, అప్పట్లో ఏంటంటే డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి. ఇది ఆషాఢ మాసంలో తొలకరి పంట, తొలకరి వానలో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తుంటాయి కదా, కాబట్టి ఆ కళ్ళు సాక అనేది అమ్మవారికి భూమి మీద మనం సాక పెడుతూ ఉంటాం కదా, ఆ ఇన్సెక్ట్స్ అనేవి డై అయిపోతాయి అన్నమాట, అలాంటి రాకుండా. కాబట్టి ఒక సైంటిఫిక్ కూడా ఉంది, ఇలా కూడా ఉంది, మన ధర్మానికి సైన్స్ కి కనెక్షన్ కనెక్షన్ ఉంది అన్నమాట. చూడండి పెద్దవాళ్ళు ఎంత ఆలోచన, అమ్మవారు కూడా ఎంత ఆలోచన ఉంది, అలానే మా పెద్దవాళ్ళు అయితే నాకు అలానే చెప్పారు, నేను అలానే చెప్తున్నాను, ఆ కనెక్షన్ ఉంది అన్నమాట. అమ్మ ఎన్నో సంవత్సరాలుగా మన ఆనవాయితీ మట్టి కుండతో బోనం, మీరైతే మట్టి కుండతో బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు, బంగారు బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు, రెండింటి మధ్య అంటే మీకు సంతోషంతో పాటు ఆ తేడా ఏమైనా తెలిసిందా? లేదండి, నాకు రెండు ఈక్వలే, నేను మట్టి కుండలో చేసిన బంగారు బోనంలో చేసిన రెండు ఈక్వలే, కాకపోతే కొద్దిగా సంతోషాన్ని బంగారు బోనం బంగారు పాత్ర అనేసి కొద్దిగా కొద్దిగా హ్యాపీనెస్ నాకు రెండు ఈక్వల్. అమ్మవారికి మనం అమ్మవారికి ఎందుల బోనం సమర్పించిన సంతోషంగా స్వీకరిస్తుంది అమ్మవారు. నిజంగా మామూలుగా కొంతమంది బోనం తీసుకెళ్లేటప్పుడు తొక్కిసలాట అట్లా అయినప్పుడు కొంతమంది బోనాలు అనుకోకుండా కింద పడిపోవడం జరుగుతూ ఉంటుందమ్మా చాలా వరకు, అలా జరగగానే ఏదో అపశకునం జరగబోతుందని చెప్పి భయపడుతుంటారు. నిజంగా అలాంటిది ఏమైనా జరిగే అపశకనం అలాంటిది అలాంటిది ఏం లేదు, కాకపోతే ఈ మధ్య మన తెలంగాణలో ఎక్కువ చాలా బోనాలు వెళ్తున్నాయి, చాలా సంతోషము. కాకపోతే పబ్లిక్ ఏంటంటే నూకులాట తోసుకులాట చేయకూడదు, ఎందుకంటే బోనాలు ఎంతో నిశ్చగా మనం పొద్దున అమ్మవారు అంత బరువు ఎత్తుకొని వస్తుంటాం, కాబట్టి పబ్లిక్ కూడా సహకరించాలి. కొద్దిగా పుష్ చేసిన బోనాలు పెడితే మనకి అది మంచిగా అనిపేది అనమాట, ఏదో తప్పు మనం చేసామా అందుకే పడ్డది అనుకుంటారు, కానీ అలాంటిది ఏం లేదు. అక్కడ బోనమొక్కలు కింద పడగానే అది భూదేవికి సమర్పించండి, భూదేవి కూడా ఒక తల్లియే, ఒక అమ్మవారే, అలాంటిది ఏం సందేహ పడవద్దు ఎవరైనా సరే, అలాంటిది జరగకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మనం ఇంట్లో ఫుడ్ వండుకునేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం, మరి అమ్మవారికి వండుతున్నాము బోనం సమర్పించడానికి అని అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటే అమ్మవారికి మా నియమం అయితే మేము తొలి బోనం చేసేటప్పుడు మా శివశక్తుల జోగులను తడిబట్ట స్నానం చేసి మూతికి మౌత్ కి క్లాత్ కట్టుకొని మాట్లాడకుండా మా గురుగారు అలానే మాకు బోనం చేపించారు, ఇప్పుడు కూడా అలానే బోనం చేసుకుంటూనే వస్తున్నాము. బోనం పూజించేటప్పుడైనా కానీ నైవేద్యం పెట్టేటప్పుడైనా కానీ మనం కంపల్సరీ మాట్లాడకూడదు, మొక్కలు మనకు బై స్లిప్ అయి మాట్లాడినా కానీ క్లాత్ కట్టుకొని కంపల్సరీ బోనం అనేది అమ్మవారికి పెట్టాలి, ఎందుకంటే తుంపిల్ అనే మన నోట్లో చిన్న చిన్న ఉంటే పడకూడదు అనమాట అమ్మవారికి, ఎందుకంటే అమ్మవారికి ఎంగిలి కాకూడదు. ఒకనాడు రేణుకెల్లమ్మ తల్లిది బోనం ఎంగిలి అయినందుకు ఎన్నో కష్టాలు పడ్డది, అందుకని మనం కూడా తుంపిళ్ళు పడకుండా బోనం నిష్ఠగా నియమయంగా చేసుకోవాలి. అమ్మ ఈ బోనాల ఘట్టం అంతా ముగిసిన తర్వాత ఆఖరిన రంగం అని చెప్పి చెప్తుంటారు భవిష్యవాణి, ఏంటమ్మా అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది? రంగం అంటే చూడండి, అమ్మవారికి బోనాలు ఎట్లయితే శివశక్తులు తీసుకుని అమ్మవారికి వెళ్తున్నారో అలాగే రంగం భవిష్యవాణి వాళ్ళది కూడా ఒక పరివారం అనేది ఉంది. పరివారం అంటే ఒక కుటుంబం అనమాట, వాళ్ళ తరతరాలుగా వస్తుంది. కొన్ని కొన్ని దేవాలయాలకి కొన్ని కొన్ని కుటుంబాలు అమ్మవారికి ఒక జోగినిగా అంకితం చేసి వాళ్ళు ప్రతి సంవత్సరం రంగం చెప్పడం జరుగుతుంది. రంగం చెప్పడము ఏమిటంటే గుడి పండగ ఎలా జరిగింది, ఆ యొక్క గుడి ఉన్న చుట్టుముట్టు ప్లేస్లలో ఆ యొక్క ఊరిలో అమ్మవారు ఎలా సంతోషపడ్డది ఏంటనేది ఆమె మీద అమ్మవారు ఆవాహించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. బోనాలు పండుగ ఎలా జరిగినాయి, ఘటాలు ఎలా జరిగినాయి, ఊరేగింపు ఎలా జరిగింది, ఎటువంటి ఏదైనా అమ్మవారికి ఏదైనా పూజ విధానం తక్కువైనదా, ఏంటిది బై మిస్టేక్ మనం ఏమైనా చేయలేకపోయాము, ఇంకా ఏమైనా చెయ్యాలా అనేది అమ్మవారు రంగం భవిష్యవాణిలో చెప్పడం జరుగుతుంది. ఆ పచ్చికుండ మీద నిలబడి చెప్పడం జరుగుతుంది. ఓకే, నిజంగా అమ్మవారు దయ మనకు అక్కడ తెలిసిపోతుంది అమ్మా, పచ్చికుండ పైన ఉండి చెప్పడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది, నిజంగా అమ్మవారి మహిమ అనేది అక్కడే తెలిసిపోతుంది మనకు కదా. బోనాల పండుగ గురించి మా అందరికి చాలా చక్కగా తెలియజేశారు, నిజంగా నార్మల్ పర్సన్స్ తో చెప్పేదానికి జోగినిల మాటలతో వినేదానికి నిజంగా చాలా తేడా ఉంటుంది. అమ్మ ఒకసారి మా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు బోనాల విశిష్టత గురించి అయితే ఏంటి, ఇంకేదైనా? తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించండి, అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రతి పిల్ల జల్లకి ఆ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు కూడా మా తరఫు నుంచి, ప్రేక్షకులందరి తరఫు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలమ్మా. ధన్యవాదాలు.